శిరీష ఆత్మహత్య కేసులో ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసు రిమైండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీష డ్రెస్పై మరకలు ఉండడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తరువాతే అసలు వాస్తవాలు తెలుస్తాయి. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్ రాజీవ్ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. శ్రవణ్ ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లాడని, ఆమె సమస్య పరిష్కరిస్తున్నట్లు నటించి ఎస్ఐకు ఎరగవేయాలని ప్రయత్నం చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. గతంలో అమ్మాయిలతో కలిసి జల్సా చేసిన చరిత్ర శ్రవణ్ ఎస్ఐ భాస్కర్ రెడ్డికి ఉందని, పలుమార్లు ఎస్ఐ క్వార్టర్కు శ్రవణ్ అమ్మాయిల్ని పంపాడని పోలీసులు నిజాలు రాబట్టారు. శిరీష అందంగా ఉంటుందని ఎస్ఐకు చెప్పిన శ్రవణ్ ఆమె ఫోటోలు కూడా ముందుగానే వాట్సాప్ చేశాడు. ఆ తర్వాత ఎస్ఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో శిరీషను కుకునూరుపల్లి తీసుకువెళ్లారని రిపోర్ట్లో ఉంది. వీలైనంత వరకు శిరీషను ఎస్ఐ దగ్గర ఒంటరిగా ఉంచే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే రాజీవ్ను వేశ్యా గృహాలకు వెళదామని శ్రవణ్ బలవంతం చేసినట్లు పోలీసులు తేల్చారు. శిరీష ఆత్మహత్య కేసులో ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీష డ్రెస్పై మరకలు ఉండడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తరువాతే వాస్తవాలు తెలుస్తాయి. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్ రాజీవ్ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. శ్రవణ్ ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లాడని, ఆమె సమస్య పరిష్కరిస్తున్నట్లు నటించి ఎస్ఐకు ఎరగవేయాలని ప్రయత్నం చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. గతంలో అమ్మాయిలతో కలిసి జల్సా చేసిన చరిత్ర శ్రవణ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ఉందని, పలుమార్లు ఎస్ఐ క్వార్టర్కు శ్రవణ్ అమ్మాయిలను పంపాడని పోలీసులు నిజాలు రాబట్టారు. శిరీష అందంగా ఉంటుందని ఎస్ఐకు చెప్పిన శ్రవణ్ ఆమె ఫోటోలు కూడా ముందుగానే వాట్సాప్ చేశాడు. ఆ తర్వాత ఎస్ఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో శిరీషను కుకునూరుపల్లి తీసుకువెళ్లారని రిపోర్ట్లో ఉంది. వీలైనంత వరకు శిరీషను ఎస్ఐ దగ్గర ఒంటరిగా ఉంచే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే రాజీవ్ను వేశ్యా గృహాలకు వెళదామని శ్రవణ్ బలవంతం చేసినట్లు పోలీసులు తేల్చారు. శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్ రిపోర్ట్తో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ చెప్పండి, పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఏముంది, అలానే ఆమె డ్రెస్ పై మరకల గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు కూడా శిరీషది అలాగే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలకు సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. కానీ శ్రవణ్ అలాగే రాజీవ్ అరెస్ట్ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఏవైతే అంశాలు వాళ్ళు చెప్పారో చాలా కీలకమైనటువంటి అంశాలు. అందులో ప్రధానంగా శ్రవణే కీలక సూత్రధారి, ఈ శిరీషను హైదరాబాద్ నుంచి కుక్కునూరు పెళ్లి తీసుకువెళ్లేటువంటి అంశంలో శ్రవణే చాలా కీలకంగా వ్యవహరించాడు. దురుద్దేశపూర్వకంగానే శిరీషను ప్రభాకర్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లేటువంటి క్రమంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాడన్నది ఆ రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఐదవ పేజీలో ఒక చాలా కీలకమైనటువంటి అంశం మనం చూడవచ్చు. ఆమె ఒంటి పైన ఉన్నటువంటి బట్టల పైన ఒక పింక్ కలర్ ప్యాంటీ, దాని మీద కొన్ని మరకలు ఉన్నాయి అనేటువంటి కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఆ మరకలకు సంబంధించి మరి పోలీసులైతే రేప్ అటెంప్ట్ జరిగింది, శిరీష పైన ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నానికే పాల్పడ్డాడు కానీ అత్యాచారం చేయలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరి రిమాండ్ రిపోర్ట్ లో మరి ఈ విధమైనటువంటి మరకలు ఆమె ఒంటి పైన ఉన్నటువంటి బట్టల పైన ఉన్నాయనేటువంటి విషయం ఈ రిమాండ్ రిపోర్ట్ లో
పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అత్యాచారం జరిగి ఉండి ఉండవచ్చున్న అనుమానాలు ప్రస్తుతం అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. మరి పోస్ట్ మార్టం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ ఎఫ్ఎస్ఎల్ కు పంపినటువంటి నివేదికల్లో కానీ ఏ అంశాలు బహిర్గతం అవుతాయన్నది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. మరి శ్రవణే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డా? ఆ కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేటువంటి క్రమంలో కారులో శ్రవణ్ మరి అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అతడు కూడా రాజీవ్ తో పాటు శిరీష పైన చేయి చేసుకున్నాడు, తీవ్రంగా కొట్టినట్టు ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె డోర్ తీసుకొని కారు డోర్ తీసుకొని బలవంతంగా దిగిపోయేటువంటి క్రమంలో మరి ఆ సమయంలో తీవ్రంగా కొట్టారనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మరి శ్రవణ్ ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడా అనేటువంటిది కూడా ఒక కోణం నుంచి పోలీసులు అయితే చూస్తున్నారు. మరి ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరు రాజీవ్ అలాగే శ్రవణ్ కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో ఆయన క్వార్టర్ నుంచి బయటికి వచ్చిన సందర్భంలో ప్రభాకర్ రెడ్డి శిరీష పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేటువంటిదే ప్రధానమైనటువంటి సమాచారం. కానీ పోలీసులు మాత్రం మొదట దీన్ని కొట్టివేశారు, అత్యాచార యత్నం మాత్రమే జరిగింది, బలత్కారం మాత్రమే చేశారు కానీ అత్యాచారం మాత్రం చేయలేదనేటువంటి విషయం చెప్పారు. మరి ఆ అరగంట 25 నిమిషాల పాటు ఆ రూమ్ లో జరిగినటువంటి క్రమంలో ఏం జరిగింది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇందులోనే ఒక కోణం మరొకటి చూడాల్సి ఉంది. శిరీషను హైదరాబాద్ కు తీసుకువెళ్ళక ముందే వాట్సాప్ లో ఆమె ఫోటోలను ప్రభాకర్ రెడ్డికి పంపించాడు శ్రవణ్. ఆమె ఆ ఫోటోల కన్నా కూడా ఒరిజినల్ గా చూస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది, కాబట్టి ఇవాళ రాత్రికి నువ్వు ఎంజాయ్ చేయవచ్చు ఆమెతో అనేటువంటి విషయాన్ని కూడా వాట్సాప్ లో శ్రవణ్ ఆ ఫోటోలు పంపించిన తర్వాత ఇచ్చినటువంటి సందేశంలో కూడా అనేకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే దురుద్దేశపూర్వకంగానే ఈ విధంగా మరి శ్రవణ్ అక్కడికి తీసుకువెళ్ళినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అంశాలన్నీ కూడా చూస్తే పోలీసులు ఇంకా విచారణ జరిపితే కానీ మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆర్జే స్టూడియో వెళ్ళే చేరుకునేటువంటి సమయంలో శిరీష గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడం, తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవడం, శ్రవణ్ కు ఇది ఊహించని పరిణామం కాబట్టి అక్కడి నుంచి తనకు భయం వేస్తుందనేటువంటి విషయం చెప్పి సంఘటనా స్థలాన్ని నుంచి శ్రవణ్ కొద్ది నిమిషాల్లోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కనుక చూస్తే తర్వాత ప్రభాకర్ రెడ్డి తరచూ ఈ వ్యవహారంలో పోలీసులకు అలాగే శ్రవణ్ కు శిరీష రాజీవ్ కు తరచూ ఫోన్లు చేయడాన్ని బట్టి చూస్తే ఏదో ఆ సమయంలో మాత్రం జరిగి ఉంటుందనేటువంటి అనుమానాలు మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రభాకర్ రెడ్డి అఘాయిత్యానికి యత్నించేటువంటి సమయంలో శిరీష తీవ్రంగా ప్రతిఘటించడం, గట్టిగా కేకలు వేయడంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భయపడి ఆమెను ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని శ్రవణు అలాగే రాజీవును గట్టిగా కేకలు వేయడం, ఇవన్నీ బట్టి చూస్తే మరి ప్రభాకర్ రెడ్డి ఏమీ చేయకపోతే అంత పెద్ద ఎత్తున కేకలు ఎందుకు వేసి ఉంటాడనేటువంటిది కూడా ఇక్కడ అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మాయిలు చాలా దొరుకుతారు, సరదాగా బయటికి వెళదామంటూ రాజీవ్ కు శ్రవణ్ అక్కడ ఎరవేశాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్న సమయంలో ఎరవేశాడంటే ఒంటరిగా శ్రవణ్ ప్రభాకర్ రెడ్డిని శిరీషను ఒంటరిగా ఆ గదిలో ఉంచాలనేటువంటి తాపత్రయమే శ్రవణ్ దగ్గర ఎక్కువగా కనపడ్డట్టు తెలుస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే శిరీషను హైదరాబాద్ నుంచి కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ప్రభాకర్ రెడ్డికి అప్పగించాలనేటువంటి ఉద్దేశమే అతని దగ్గర ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే శిరీష బలవంతంగా ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.